ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरिः ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులకి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదర సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా జనవరి నుండి డిసెంబర్ వరకు ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుందో సంపూర్ణంగా తెలుసుకుందాం అందరినీ ఆ కాళభైరవ స్వామి వారు చల్లగా ఆశీర్వదించాలని ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో దేవగురువు బృహస్పతి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శరేచర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అనగా ఖర్చు ఎనిమిది రూపాయలు చూపిస్తుంది నికర ఆదాయం కేవలం రెండు రూపాయలే ఉంది అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాసులలో తులారాశి ఒకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఆరు రూపాయలు అతనమైన ఖర్చులు ఉన్నాయి అంటే వాటికి తగ్గట్టుగా సమయాన్ని ధనాన్ని వాడుకోగలగాలి దుర్వినియోగాన్ని ఆపుకోగలగాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి గొప్పలకెళ్ళారా వెళ్ళారా అప్పుల పాలైపోవడం స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజ్యపూజ్యం ఒకటి అవమానమైదు మీ చేదులతో ఎవరైతే సహాయం పొందారో మీరు మీరు నా అనుకు అనుకొని మీరు ఎవరైతే మీ వ్యక్తిగత విషయాలు ఎవరైతే పంచుకుంటూ ఉంటారో వాళ్ళే మీకు శత్రువులం ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా మీ యొక్క చుట్టూ అనేకమంది బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులని ముసుగు వేసుకొని మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి మిమ్మల్ని సమాజంలో అవమానపరచడానికి అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్యం పరిస్థితి చాలా బాగుంటుంది స్వాతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన కారణం చేత దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు డాక్టర్ గారి యొక్క సలహాలు వైద్య సేవనం తీసుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించే పరిస్థితి చ అధికంగా ఉంటుంది విశాఖ నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండగ వరకు చివరిసున్న కారణం వలన ప్రమాదాలు పంచి ఉన్నాయి అప్పులు ఇచ్చారా త్రీరావు తెచ్చుకున్నారా స్టేషన్లు గొడవలు అలాగనే కోర్టు సమస్యలు శత్రువులు మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పంచమ స్థానంలో శనచరస్వామి స్వక్షత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు స్థిరాస్తులు కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి ఆరవ స్థానంలో రాహు సంచారము చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని విదేశాల నుంచి వచ్చేటువంటి ధనం కానీ మీకు సకాలంలో ధనం అందబోతుంది అని గుర్తుపెట్టుకోగలగాలి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద విషయాలకు ఆందోళన చెందకుండా జ్ఞానం సమయం ఆధ్యాత్మికత మీరు ఏర్పరచుకోవడం వలన పెద్ద పెద్ద సమస్యలను దూరం చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు సినిమా రంగం వారు సంపూర్ణమైన వ్యవసాయ సోదరి సోదరిమణులు స్వయం వృత్తులు సేవా రంగాల వారు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి